నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్ స్థలంలో ఇటీవలే కురిసిన వర్షాలకు కొంత ప్రదేశంలో నీరు చేరి ఉండడంతో లబ్ధిదారులు ఈ ప్రదేశంలో తమకు ఇళ్ల స్థలాలు వద్దని పట్టాల కార్యక్రమంలో నిరసన తెలియజేస్తూ పట్టాలు తీసుకోకుండా వెళ్లిపోయారు. దీనిపై ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ స్పందించి మరిపాడు మండలం నందవరం గ్రామంలో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఒక వర్గం వారు దురుద్దేశపూర్వకంగా కావాలనే రాద్ధాంతం చేశారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎంపిక చేసిన 82 మంది లబ్ధిదారులకు 80 మంది వద్ద అనుమతి తీసుకుని లేఅవుట్లు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. తుఫాన్ ప్రభావంతో విపరీత వర్షం కురవడంతో 12 ఫ్లాట్లలో కొంత నీరు నిలిచి ఉండడంతో ఈ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టాలు పంపిణీ 25/12/2020 నుంచి స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఈరోజు 2వ రోజున మనకు మరిపాడు మండలం నందు నందవరం గ్రామం నందు ఇంటి పట్టాలు పంపిణీ జరిగింది. 606లో 2 సర్వే నెంబర్లో 2.5 ఎకరా తీసుకొని దాన్ని మనం ఎన్ఆర్జెస్ కింద డెవలప్ చేసి లేఅవుట్ వేయడం జరిగింది. 82 మంది లబ్ధిదారుల కన్సెంట్ కూడా మనము తీసుకోవడం జరిగింది. 82 మందికి మనకు 80 మంది సంతకాలు పెట్టారు. ఎందుకంటే లబ్ధిదారుల కన్సెంట్ తీసుకున్నాకనే మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళ అంగీకారంతోనే మనము లేఅవుట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు లాటరీ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇలా యాక్చువల్గా మీకు అందరికీ కూడా తెలుసు ఏమంటే, ఎప్పుడు రానంత వర్షం మనకు పడింది, ఫ్లడ్స్ వచ్చాయి, తర్వాత నివార్ తుఫాన్ వచ్చింది, హెవీ రైన్స్, పంట పొలాలతో సహా మనకి ఇళ్ళలేకి నీళ్ళు రావడము, ఈ రోడ్లంతా కూడా బీచ్ కావడము, ఇవన్నీ కూడా జరిగింది. అంత హెవీ రైన్ వల్ల మనకు కొద్దిగా వాటర్ అక్కడ మిగిలింది, కానీ ఆ లేఅవుట్లో వాటర్ ఉండదు ఎప్పుడు కూడా. దాన్ని కూడా 2 రోజులు ఆరిపోతుంది, సరి చేయడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రోగ్రామ్ను ఆటంకం కలిగించాలనే దురుద్దేశంతో లోకల్గా ఉన్నవాళ్ళు నాయకులు ఒక వర్గాన్ని ఎన్టీ వర్గం వచ్చి ఒక వర్గాన్ని ముస్లింస్లో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఇలా చేయించారు. కానీ మనకు అక్కడ వచ్చి సైట్ వచ్చి వాళ్ళ అంగీకారంతోనే చేశాము. ఎలాంటి మన దగ్గర ఎలాంటి అవకతవకలు కానీ ఏ ఉద్దేశం కానీ లేదు. ఇదంతా మంచి ప్రోగ్రాము, ఇలాంటి ప్రోగ్రాన్ని ఆపాలనేసి కొన్ని యాంటీ వర్గం వాళ్ళు ఇలా చేశారు. తప్పితే మన వాళ్ళు తప్పిదమూ లేదు. అంటే మనం ఈ 10-15 ఏళ్లలో ఎప్పుడు చూసిండే అంత వర్షం. అందువల్ల మనకు హెవీ రైన్స్ వల్ల అక్కడ కొద్దిగా వాటర్, అది కూడా ఒక 12 పట్టాల కొద్దిగా వాటర్ ఉంది. వాళ్ళు కూడా 12 పట్టాల వాళ్ళు